పత్తికొండలోని స్థానిక ప్రభుత్వ బాలుర హైస్కూల్లో డీఈఓ మరియు ఇన్ఛార్జ్ ఆర్జేడీ అయిన శామ్యూల్ కి మన్ కీ బాత్ జిల్లా కోకన్నర్ కరణం నరేష్, ఏబీవీపీ సీనియర్ నాయకుడు సోమన్న కలిసి వినతి పత్రించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యశోదా గార్డెన్ స్కూల్ పేరుపై రికగ్నిజేషన్ ఉన్నప్పటికీ ప్రస్తుతం శ్రీ చైతన్య స్కూల్ పేరుతో యాజమాన్యం నడుపుతున్నారు. పత్తికొండ ప్రజల నుంచి శ్రీ చైతన్య స్కూల్ పేరు చెప్పి అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థి తల్లిదండ్రుల జేబులను కొల్లగొడుతున్నారు. అంతేకాకుండా విద్యార్థి తల్లిదండ్రుల ప్రాణాలతో చలకాటమాడుతున్నారు. మండల విద్యాధికారికి ఈ విషయమై ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గత 15 రోజుల క్రితం చైతన్య స్కూల్లో పనిచేస్తున్న కంప్యూటర్ టీచర్ అయిన రాఘవేంద్ర అదే స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని చూసిన చెప్తానంటూ తన ఇంటికి తీసుకెళ్లి ప్రేమాయణం నడిపి ఆ అమ్మాయిని తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇందులో శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం పాత్ర కూడా ఉంది. ఇలాంటి సంఘటనలు జరిగినా కూడా స్థానిక మండల విద్యాధికారి ఇప్పటి వరకు శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుని ఆ స్కూల్ని వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ చైతన్య స్కూల్పై క్రిమినల్ కేసు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో హజావాలి, ముని, రాజు, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ స్కూల్ మీద అంటే పేరెంట్స్ టీచర్ మీద కాదు, లేకపోతే పేరెంట్స్కి సంబంధించి కాదు, స్కూల్ మీద ఇవ్వండి. చైతన్య స్కూల్ చేస్తుంది సార్, మీకు అన్నీ తెలుసండి సార్. అందరూ కూడా ఇద్దరు ఎంఈ వాళ్ళకి తెలుసు తెలుసు. కూడా కంప్లైంట్ ఇచ్చినాం సార్, మీకు వినతి పత్రాలు ఇచ్చినాము. వినతి పత్రాలు స్కూల్ క్రిమినల్ కేసు ఫైల్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడైతే ఈ క్షణంలో ఏం చేయలేదు కదా, ఈ అకాడమిక్ ఇయర్ ఎండింగ్కి ఆ స్కూల్లో